నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, ఖర్చులు చాలా సర్వసాధారణం. ఖర్చులు అంటే ఎంత అదుపు చేసుకున్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో ఖర్చులు చాలా అయిపోతూ ఉంటాయి. ఎట్లా అండి, ఎంత మేము కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్దాము అని అనుకున్నప్పటికీ అది హాస్పిటలైజ్ అవుతూ అయ్యేటటువంటి ఖర్చులు వస్తూ ఉన్నాయి. లేకపోతే ఏదైనా పండగల సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఖర్చు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పెళ్ళిళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళకి. సో ఇట్లా బట్టలు కావచ్చును, అంటే అమ్మ షాపింగ్స్ అని బట్టలు అని చెప్పి ఎన్నో రకరకాలు వెళ్ళినప్పుడు కూడా మామూలుగా నిత్య దైనందిన జీవితంలో కూడా ఒకవేళ గ్రాసరీస్ కి దానికి వెళ్ళినా కూడా ఇంత అనుకుంటే అంత అవ్వటం అనేది సర్వసాధారణం ప్రతి ఒక్కరికి కూడా. అయితే ఎంత చేస్తున్నా అదుపు చేయలేకపోతున్నాం అండి ఖర్చులు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి క్వశ్చన్ రేజ్ అయినప్పుడు దానికి సమాధానం ఏంటండి? ఖచ్చితంగా అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అనేటువంటిది అయినా మన దగ్గర ఉన్నటువంటి డబ్బు డ్రై అనే అయ్యేటువంటి పరిస్థితి, అంటే ఒక నెల 1వ తారీఖు 2వ తారీఖు జీతం వచ్చింది అనుకోండి, ఉదాహరణకు 20వ తారీఖు కల్లా డ్రై అయిపోతుంది పాపం. మిగిలినటువంటి ఆ 10 డేస్ చాలా కష్టం. అలాంటి సిచ్యువేషన్స్ అనుభవించే వారు కూడా ఉన్నారు, మధ్యతరగతి వారు వాస్తవానికి కూడా. వారి కోసము మనం చెప్పే అటువంటి యొక్క రెమెడీ ఖచ్చితంగా కూడా వారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అండ్ రెండవది వాహనాలు. ఇప్పుడు ఒకరి పేరు మీద ఒక వాహనం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది ఉదాహరణకు, అది ఫైనాన్స్ కట్టలేని పరిస్థితి కావచ్చును, తరచూ దానికి యాక్సిడెంట్స్ అవుతున్న పరిస్థితి కావచ్చును, లేదా అది ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చు, ఏదైనా కూడా అవుతూ ఉంటుంది. అంటే కేతువుకు సంబంధించినటువంటి ఏదైనా వారి జాతక రీత్యో కేతువు మైనస్లో ఉన్నట్టయితే, లేదా ఈ యొక్క కేతు గ్రహము నీచ స్థానంలో ఉన్నట్టయినా, వీరి జాతకానికి సంబంధించినటువంటి దాంట్లో మరియు ప్రజెంటు గ్రహచార రీత్యా గోచార రీత్యా ఉండేటువంటి ఫలితాలలో ఈ యొక్క కేతువు నీచబడేటువంటి సందర్భంలో అయినా వారికి విపరీతమైనటువంటి మైనస్ వాతావరణం ఎదుర్కొంటారు. వాహనం ఫైనాన్స్ కట్టలేక ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొని పోవడం కావచ్చును, లేదా ఈ యొక్క వాహనం వీరి పేరు మీద ఉన్నటువంటి వాహనం ఎవరికైనా ఇస్తే వారు ఒకవేళ యాక్సిడెంట్కు గురయ్యేటువంటి సందర్భం కావచ్చును, ఇట్లా అంటే సందర్భాలు ఎదుర్కోవచ్చును. లేదు అనుకుంటే హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు, అధిక మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. కేవలం కేతు యొక్క గ్రహం మూలకంగానే ఈ యొక్క డ్రై అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మిగిలిన గ్రహాలకు సంబంధించి వాటి రిజల్ట్స్, వాటికి సంబంధించినటువంటి వస్తవి విన్నారా? బుధునికి సంబంధించి మాట్లాడతారు కదా, దాని గురించి. బుధునికి సంబంధించింది అంటే అమ్మ వాస్తవానికి కూడా బుధుడు అంటే మనకు బుద్ధికి సంబంధించి, బుద్ధికారకుడు. బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయ్యేతు బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంత అయ్యేది, మనకు బుద్ధిని ఇచ్చేటువంటి వాడు బుధుడు. అండ్ మెడిసిన్కు సంబంధించినటువంటి వాడు బుధుడు. అంటే ఇక్కడ బుధుడు నీచ స్థానంలో మనకు 12th స్థానంలో ఉంటే ఇబ్బంది అవుతుంది. ఒకవేళ బుధుడు తన సొంత ఇంట్లో కానీ తన మిత్రుల ఇంట్లో కానీ కలిసి మనకు ద్వితీయంలో ఉన్నట్టయితే సూపర్ ఉంటుంది. సూర్యుడు ఉన్న బుధుడు మనకు ఏకాదశ స్థానంలో ఉన్నా లేదా దశమ స్థానంలో ఉన్నా, మనకు లగ్నాతున్నా ద్వితీయాతున్నా లేదా పంచమాతున్నా బుధాదిత్య యోగం కింద తీసుకోవడం జరుగుతుంది. సూర్యుడు ఉన్న బుధుడు కలిసి ఉన్నట్టయితే విపరీతమైనటువంటి రాజయోగం ఇస్తారు వీరికి. అంటే బుధుడు మీరు అడిగారు కనుక అతని గురించి చెప్పడం జరుగుతుంది. మరీ బుధుడు ఇబ్బందిని పెట్టేటువంటి గ్రహం అయితే కాదు. మెడిసిన్ వాళ్ళకు కానీ హాస్పిటల్ రంగానికి కానీ ఈ యొక్క బుధుడు కాస్త, మరియు మనకు ఇంకోటి ఏమిటమ్మా, సిఏ చార్టెడ్ అకౌంటెంట్ కానీ మరియు ఇంకా కాంట్రాక్ట్కు సంబంధించి కానీ, అంటే కొన్ని కొన్నిటి ఇంజనీరింగ్కి సంబంధించి ఒక బుధుడు గొప్ప కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్ అండి. ఇట్లా వీరి జాతకంలో కేతువు బాగా లేకుంటే కేతువుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరియు బ్యాలెన్స్ చేయడం ఎట్లా చెప్తాం, మరియు వీరికి నీట్నెస్ చాలా తక్కువ ఉంటుంది.
నీట్నెస్ అనేటువంటిది కానీ ఇంట్లో కానీ నీట్గా ఉండరు, నీట్గా ఉంచరు. ఇప్పుడు ఏదైనా కొంతమంది ఏదైనా ఒక వస్తువు ఒక దగ్గర పెడితే అక్కడే ఉంటుంది, మర్చిపోవాలంటే వారిని అనడం కాదు, అక్కడ వారి జాతకంలో ఉన్నటువంటి మైనస్ అది మాత్రమే అంతే. ఒకవేళ కేతువు మంచి ప్లేస్ లో ఉంటే అదే సూపర్, మళ్ళీ బ్యూటిఫుల్ గానే ఉంటారు, నీట్నెస్ కి ఎట్లాంటి దోక ఉండదు. ఇప్పుడు అమ్మ ఒకరి జాతక రీత్యా కుజుడు ఉచ్చమొందినట్టయితే, అంటే కుజుడు ఎక్కడ ఉచ్చమొందుతాడు అంటే మకరంలో కానీ కుంభంలో కానీ కుజుడు మన ఈ జాతకంలో ఈ గ్రహాల ఈ యొక్క క్షేత్రంలో ఉంటే చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఎట్ట రిజల్ట్ ఉంటుంది అంటే ల్యాండ్ రిలేటెడ్ వీరు గొప్ప రియల్ ఎస్టేట్ కావచ్చును, ఈ యొక్క రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి విపరీతమైన డబ్బు యోగం ఉంటుంది వీరికి, మరియు వీరి పేరు మీద విపరీతమైనటువంటి ల్యాండ్స్ ఉంటుంది. అదే యొక్క కుజుడు ఆపోజిట్ డైరెక్షన్లో చంద్రుడి ఇంట్లో అంటే మనకు కర్కాటక రాశిలో నీచబడతాడు, అక్కడ ఉన్నట్టయితే ఈ యొక్క కుజుడు ల్యాండ్ రిలేటెడ్ డబ్బు పోగొట్టుకోవడం, ల్యాండ్ రిలేటెడ్ మనీకి సంబంధించినటువంటి కేసులు కావడం, ఇట్లా ల్యాండ్ సేమ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్ ఉంటుంది. కనుక కేతువుకు సంబంధించినటువంటి వారు ఇట్లా డ్రై అయ్యేటువంటి పరిస్థితి ఉంటే మీరు కేతు గ్రహాన్ని ప్రసన్నం చేసుకున్నటువంటి సందర్భం చేసుకోండి. ఖచ్చితంగా కూడా ప్రతిరోజు ఒక 70 సార్లు ఓం కేతువాయ నమః, ఓం కేతువాయ నమః, ఓం కేతువాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 70 సార్లు ప్రొనౌన్సియేషన్ చేసిన తర్వాతనే బయటికి వెళ్ళండి. అదేవిధంగా వీలైతే ఉలువలు, మనకు కేతువుకు చాలా ఎంతో ఇష్టమైనటువంటివి ఈ యొక్క ఉలువలు ప్రీతి, ఈ యొక్క కేజింపా ఉలువలను చక్కగా కూడా మీరు నానబెట్టి ఒక రోజు ముందు వీటిని మీకు సంబంధించి మీకు దగ్గరలో ఉన్నటువంటి జంతువులకు వేటికైనా కూడా పంచండి. లేవు జంతువులు లేని పక్షంలో ఎవరికైనా బ్రాహ్మణునికి దానం చేయండి, విన్నారా, తప్పకుండా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఏ రోజు మొదలు పెట్టమంటారండి ఈ రెమెడీస్? ఒక శుక్రవారం రోజు లేదా మనకు మంగళవారం రోజు చక్కగా కూడా దుర్గా అమ్మవారిని మనసులో ప్రార్థన చేసుకొని, మంగళవారం అయితే మంగళవారము, శుక్రవారం అయితే శుక్రవారం, ముందుగా మీ యొక్క అదే ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మవారి గుడి, దుర్గా అమ్మవారు అయితే దుర్గా అమ్మవారు లేదా అమ్మవారి దగ్గరికి వెళ్ళి చక్కగా కూడా దండం పెట్టుకొని, నేను ఈ రోజునాడు అమ్మ నేను ఈ యొక్క కేతువుకు సంబంధించినటువంటి నామాలు చదువుతున్నా అని చెప్పి ఆ యొక్క అమ్మకు చెప్పుకొని మీరు ఈ యొక్క మంత్రాన్ని ప్రొనౌన్సియేషన్ చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉండదు. తనకు చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు కేతువుకు సంబంధించినటువంటి అధిపతి మన అధిదేవత గణపతి వాస్తవానికి, కానీ ఇక్కడ మనం అమ్మవారి యొక్క పాదాల దగ్గర నవగ్రహాలు ఉంటాయని మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, మరలా కూడా చెప్పుకుంటున్నాం. మన కర్మ దృష్ట్యా మనం అనుభవించాల్సి వస్తుంది అంతే, ఆ సమయంలో ఎవరు ఏమి చేయలేరు, మన కర్మ మనం అనుభవించాలి. కనుక ఈ కర్మను అమ్మ తల్లి నేను చేస్తున్నానని చెప్పి ఆ యొక్క అమ్మకు చెప్పుకొని మీరు యొక్క పని మొదలు పెట్టండి, చాలా బాగా ఉంటుంది. రైట్, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్.